జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా. శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ 36వ భాగము. ఎంతో సున్నితంగా, ధర్మబద్ధంగా, యుక్తియుక్తంగా పరిస్థితులను వివరించిన తారమాటలను లక్ష్మణుడు అంగీకరించాడు. లక్ష్మణుడు శాంతపడ్డాడు అని ద్రోహపరుచుకున్న సుగ్రీవుడు తన భయాన్ని విడిచిపెట్టాడు. లక్ష్మణుని చూసి ఇలా అన్నాడు, ఓ లక్ష్మణకుమారా, నేను రాముని దయచేత ఈ కిష్కిందారాజ్యాన్ని, నా ఐశ్వర్యాన్ని, నా కీర్తిని, నా భార్యను తిరిగి పొందాను. దానిని నేను ఎన్నటికీ మరిచిపోలేను. నాకు ఇంత మహోపకారము చేసిన రామునికి నేను ఎంత ప్రత్యుపకారము చేసినా తక్కువే అవుతుంది. రామునికి కేవలం నేను సహాయకుడిగానే ఉంటాను. రాముడే రావణుని చంపి సీతను పొందగలడు. ఒకే ఒక బాణము చేత 7 సాల వృక్షములను కూల్చిన రామునికి నా సాయం ఎందుకు? రావణ సంహారము కొరకు ముందు రాముడు నడుస్తుంటే నేను ఆయన వెనక వెళ్తాను. ఈ లోకంలో తెలిసో తెలియకో అపరాధము చేయనివాడు ఎవడూ ఉండడు కదా. రాముని పట్ల నేను తెలిసో తెలియకో ఏదైనా అపరాధము చేస్తే నన్ను క్షమించు అని 2 చేతులు జోడించి ప్రార్థించాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మాటలకు లక్ష్మణుడు ఎంతో సంతోషించాడు. సుగ్రీవునితో ఇలా అన్నాడు, ఓ వానరరాజా, నీ వినయమునకు విధేయతకు చాలా సంతోషించాను. నీ వలన రామకార్యము నెరవేరుతుంది అన్న నమ్మకము నాకు ఉంది. నీవు ఇంతటి ధర్మాత్ముడవు, వినయవంతుడు అవడం వలననే ఈ కిష్కిందారాజ్యమునకు రాజువు కాగలిగావు. నీ సహాయంతో రాముడు రాక్షసులతో యుద్ధం చేసి వారిని చంపగలడు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. నీవు ధర్మమును అనుసరించి పలిగిన మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలుగజేశాయి. ఎందుకంటే నీ తప్పును నీవు తెలుసుకుని యుక్తియుక్తంగా మాట్లాడడం నీకే చెల్లింది. దేవతలే నిన్ను రామునికి సహాయకుడిగా పంపారని అనుకుంటున్నాను. ఓ సుగ్రీవ, నీవు నా వెంట వచ్చి రామునికి జరిగిందంతా చెప్పి సీతావియోగంతో బాధపడుతున్న రాముడిని ఓదార్చు. రాముని బాధ చూడలేక జరిగింది తెలుసుకోకుండా తొందరపడి నీతో పరుషంగా మాట్లాడాను, నన్ను క్షమించు అని అన్నాడు లక్ష్మణుడు. శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ 36వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపమండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 120 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.